చేయాలి అంటే ఫస్ట్ మీరు గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి. ఫస్ట్ చేశాక గూగుల్ సెర్చ్లో యాక్టివ్ ప్రెజెంటేషన్ అని టైప్ చేయండి. ఇలా టైప్ చేశాక మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది యాక్టివ్ ప్రెజెంటే ఏ టు ఎంఐ సిస్టమ్స్. ఇది ఈ ఫస్ట్ లింక్ ఓపెన్ చేసుకోండి. మీకు కావాలంటే మీకు డిస్క్రిప్షన్లో నేను లింక్ పెడతాను, చూడండి. కింద మీకు ఇట్లానే కింద కొంచెం రైట్ సైడ్ కిందకి ఇట్లా స్క్రాల్ చేస్తే మీకు ఇక్కడ చూడండి డౌన్లోడ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్ ఇది చాలా మంచి సాఫ్ట్వేర్ ఫ్రెండ్స్, మీరు యూజ్ చేశాక మీకే తెలుస్తుంది. చూడండి విండోస్ అయితే విండోస్ వాళ్ళు ఇది ఓపెన్ చేసుకోండి, డౌన్లోడ్ చేయండి. మ్యాక్ కాక్స్ కావాలనుకుంటే మ్యాక్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఒకవేళ 64 బిట్ మీ ఆపరేటింగ్ సిస్టమ్ అయితే 64 బిట్ ఆపరేటింగ్ సిస్టమ్కి ఇది డౌన్లోడ్ చేయండి. 32 బిట్ అయితే 32 బిట్ చేయండి. ఇప్పుడు నాది 32 బిట్ కాబట్టి 32 బిట్ చేస్తున్నా. 34 MB 34.8 MB ఉంటుంది ఇది. కొంచెం ఇంటర్నెట్ స్లో ఉన్నది. సో ఇట్లా డౌన్లోడ్ అయ్యాక అది ఓపెన్ చేసుకోండి. మీరు ఎక్కడ డౌన్లోడ్ చేశారో ఆ ఫైల్ ఓపెన్ చేసుకుంటే క్లిక్ ఆన్ ఎస్ కొట్టండి. ఇక్కడ మీరు యాక్సెప్ట్ అగ్రి సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇన్స్టాల్. ఇలా మీకు డౌన్లోడ్ అయ్యాక మీకు డెస్క్టాప్ మీద ఒక ఐకాన్ వస్తుంది, యాక్టివ్ ప్రెజెంట్ లాంచ్ అని చేశాక. మీకు ఇట్లా ఒక విండో ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ మీరు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్క్రీన్ రికార్డ్ చేయాలనుకుంటున్నారనుకోండి, ఇక్కడ న్యూ క్యాప్చర్ అని ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ మీ ఇష్టం ఇక్కడ చూసుకోండి. ఇక్కడ మీకు ఎటువంటి ఎట్లా కావాలంటే అట్లా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ విధంగా కావాలనుకుంటున్నా, సో నేను ఇప్పుడు మీకు ఇదే రికార్డ్ చేసి చూపిస్తాను. ఇప్పుడు ఓకే సెలెక్ట్ చేయండి. సో ఇట్లా ప్రజెంట్ ఇప్పుడు నేను యూజ్ చేస్తున్న ఇదే యాప్ ఫ్రెండ్స్, సారీ సాఫ్ట్వేర్. సో మీకు ఈ విధంగా ఉంటుంది. మీకు చూడండి చాలా దీంట్లో మీకు
స్లైడ్ చేసుకోవచ్చు, యానిమేషన్ చేసుకోవచ్చు, ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, ఇది మీరు యూజ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.